నేను జాని సారీ, నేను యాక్చువల్గా చాలా బిజీ ఉంది, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. హోప్ యూ కంఫర్టబుల్. ఆ సీట్ కూడా బాగుంది. ఇక చూడు ఇట్టి కాఫీ తాగారా? ఈ టైం బీర్ ఇప్పుడు వద్దు. కమింగ్ స్ట్రెయిట్ టు ద పాయింట్, మీరు వర్జినా? వాడు కచ్చ తాగుతాడు, వర్జిన్ మోయిటో తాగాడు వాడు. నేను అనేది ఆ వర్జిన్ వర్జిన్ అంటే మన అది ఏదో ఫేస్బుక్ స్టేటస్ మన ఎవరో పెట్టారు. నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ ఆస్కింగ్. అంటే మరి వర్జిన్ అంటే ఏం తెలియకపోతే కూడా కష్టం కదా. అంటే ఏందిరా అది, అది కాదా మనం దాతం చూడరా. అంటే మన స్టేటస్ ఏదో ఫేస్బుక్లో వర్జినిటీ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పిండు వీడే. అదేమో నాకు కూడా అర్థం కాలే, బట్ అర్థమైనట్టే ఉంది కానీ ఏం అర్థం కాలే మీకు. అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి. మళ్ళీ మళ్ళీ వర్క్ వెళ్ళిపోవాలి, నాకు క్వశ్చన్స్ అన్నీ అడిగేయాలి కదా అనుకోండి. మీకు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమైనా? చిన్న గోల్డ్ ఫ్లేక్ ఒకటి, సెంచరీ 30 రూపీస్ బాక్స్ అని అద్దుకుంటాము. తర్వాత అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు ఎంసీ డైట్, డబ్బులు ఉన్నప్పుడు బ్లెండర్. స్మోక్ డ్రింక్ బాగా ఉండి కొంచెం బాగా ఇష్క అయితే. ఇష్క అంటే మీకు బ్రేకప్ అయిందా? లవ్ రిలేషన్షిప్స్ ఏమన్నా బిఫోర్? చెప్పండి, పర్లేదు. ఇంటి పక్కకి కాంచనా, ఇంటి పక్కకి కాంచనాలో కమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరు అప్పుడు ఫుల్, అంటే ఫుల్ అంటే ఆ ఫుల్ కాదు, ఆ ఫుల్ అంటే ఫుల్ మంచిగా ఉంటే. సో తర్వాత మనడే సైడ్. సరే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు రోడ్ మీద వెళ్తున్నారు, చీకటి ఉంది, రోడ్ మీద ఒక్కటే అమ్మాయి నడుస్తుంది, ఏ గల్లీలో? సరే సరే, ఏం చేస్తా? ఏం చేస్తాడు వీడు? కారు అంది నడుచుకుంటే వెళ్ళిపోతాడు అట్లనే. ఏం చేయాలి? ఏం చేయరు? కామెంట్ చేయడం, టీజ్ చేయడం. ఏ వీడు అన్ని అవన్నీ పట్టించుకోడు అసలే. డొక్కు మీరు ఏ కార్ నడుపుతారు? కార్ ఉంది మా వాడి దగ్గర, ప్రీమియర్ పద్మిని పాల్ బ్లూ కలర్ ఉంది. పద్మిని ప్రీమియర్? ఇలా తాత వినికిచ్చిండు అప్పటి నుంచి, దాన్ని ఇట్లనే రోజు కడిగేది. నేను బ్లూ చాలా బాగుంటుంది కలర్, కిందనే ఉన్నది. ఇందాకనే ఆడ ఆగిపోద్దు, ఇందాకనే అక్కడి నుంచి ఇడికి ఆగిపోయిందా? ఆగిపోయింది అంటే స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగిపోవాలి కదా, ఇట్లా ఆగిపోయింది. ఏంటో నాకు రెండు విధాలుగా అర్థమవుతున్నాయి మీ మాటలు. మీరు అర్థం చేసుకోవాలనుకున్నది పాజిటివ్ అని అర్థం చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి. అయిపోయిందని ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే థర్డ్. చీప్ లిక్కర్ తాగుతారా పైసలు లేకపోతే? చీప్ లిక్కర్ అంటే మీరు సిగ్గుపడుతుండే ఏమనుకోదు. చీప్ లిక్కర్ అంటే ఫస్ట్ ఫస్ట్లో అప్పుడు ఏమైంది అంటే మేము లేదు మంచిగానే తాగుతాం, మంచిదే. అని సిగ్గై అవుతున్నాడు అంతే. చెప్పండి, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ నేను నన్ను బొమ్మడరా ఒకటేనా చెప్పండి, ఎందుకు సిగ్గు పడుతుంది? మన చెవిలో కొంచెం దూదుంది. ఇప్పుడు పోయింది. మీకేమన్నా క్వశ్చన్ పైసలు ఎంత వస్తాడు? కట్టప్ప ఎందుకు చంపాడు? కట్టప్ప సిగ్గుపడుతుంది కానీ కట్నము కట్నము అట్లాంటి ఏమొద్దు, ఇద్దరు పని చేసుకుంటే మంచిగానే అని చెప్పి. అవును, మీకు శాలరీ ఎంత వస్తుంది? 4 అంటే 4 lakhs? అదే. మీకు ఇంకా ఏమి ఇష్టం, హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. టీవీలో మళ్ళా అవి మనసు మమత అత్తారింటికి దారేది, అవి రెగ్యులర్ చూస్తాడు మా వాడు. మీ వాళ్ళకం చూస్తుంటే ఫస్ట్ నైట్ కూడా వచ్చి మీరే ఆయన పని చేసేటట్టున్నారు. అమ్మ చేయాలి కదా, వచ్చి బెడ్ సెట్ చేయాలి, మళ్ళీ పూలు కాదు టీలో చూపించారు రామన్న. సారీ సారీ సార్. కాదు మీరేం మాట్లాడరా సార్, సిగ్గు బిడియం. ఎప్పుడెప్పుడు అవుతుంది మందు? రోజు దినం మీరు రోజు తాగము, అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఎన్ని సిగరెట్స్ తాగుతారు రోజుకి? ఒక డబ్బా తాగాడు, ఒక ఒకటి దాంట్లో నేను వాడు కట్టు కొడుతున్నాను అన్న. హాఫ్ ఆఫ్. మీరు తాగుతారా సిగరెట్? అలవాటు లేదు కానీ నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ బ్రాండ్ తాగుతారు? అలవాటు లేదు కానీ అంటే ఎప్పుడెప్పుడైనా ఇట్లా మీరు పార్టీలలో పోతే తాగుతారా? అంటే నా హస్బెండ్తో చేయాలి అని కోరిక ఉంది. అట్లానా? అయితే వీడు కంపెనీ సార్ మీకు మంచిగా. ఏం బ్రాండ్ అన్నారు? అది ఇప్పుడు అంతకుముందు సెంచరీ తాగేది, ఇప్పుడు గవి మైల్డ్స్ అని వస్తున్నాయి కదా, అవి తాగుతాడు అనమాట. ఏదైనా మన సాయన్ అంటున్నా మన
సలీం బాయ్ షాప్లో తీసుకుంటాం మేము. సలీం బాయ్ మా పాండబ్బ వాళ్ళ దగ్గరనే ఉన్నది మా ఖాతా అంతా. సారీ మీరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా? చిన్నప్పటి నుంచి మేము ఆ జాలీలతో కూడా ఆడుకున్నాం. సారీ సార్. చిన్నప్పటి నుంచి తెలుసుకోండి. అమ్మయ్యా ఫైనలీ మాట్లాడుతున్నారు, మీకు మాటలు వచ్చాయితే. సిగ్గు ఇలా సిగ్గుపడితే ఎలా అండి? 2019లో ఉన్నాం మనం. 19 ఫిబ్రవరి. సో నాకు తెలిసి మీ ఫ్రెండ్ వర్జిన్ అనుకుంటా. పర్లేదు చెప్పండి, యూ కెన్ బి ఆనెస్ట్ విత్ మీ. మరి అంతే అంతే అండి. అంతేగా? అంతే అంతే. మీరు ఏం మాట్లాడట్లేదు, మీరు ఇలా సైలెంట్గా ఉంటే లైఫ్ అంతా బోర్ కొడుతుందండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారు? రాసుకొచ్చినా అడుగు. రాసుకొచ్చారా? అంటే మనం టెన్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా రాసుకుంటారు. ఇట్లా కూడా లవ్ లెటర్స్ బాగా రాస్తారు. మీకు పెళ్లి చూపులు మరి ఓకేనా? పెళ్లి చూపులు బాగానే జరిగాయి, కానీ నాకు మీ ఫ్రెండ్ అయినా చదువు. సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు? ఏ మాట్లాడాలి, ఆనెస్ట్గా ఉండాలి, మీరు అలా బోల్డ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు వచ్చాము, వచ్చినంతసేపు మీరే మాట్లాడారు. అట్లా కాదు, నేనెవరో తెలుసా నీకు? స్టీవ్ జాబ్స్ అయితే చూడు, 20 సెకండ్ నీకు అర్థమవుతుంది నా కథ ఎందుకు. అట్లా కాదు, అట్లా ఓకే పోనీ అండి. నాకు నిజంగా మీరు నచ్చారు, నేను నిజంగా పిచ్చిలేసిందా మీకు? నాకు నాకు పెళ్ళైందండి మీకు. అసలు ఏమాత్రము ఇట్లా ఇంగితగానం లేదా? ఏది పడితే మాట్లాడతారు మీరు? ఏ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు ఏమనుకుంటారో మీ సంగతి నాకు తెలియదు, కానీ ఏంది మాను పెళ్ళి చేసుకోరా? వాన్ చేస్తాను నేను, 22వ తారీఖు పెళ్ళి ఏజ్ చూపిస్తాను నేను. మీరు ఏమనుకుంటారో కబద్దారు.